శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తైలద్రోణి అందు ఉంచబడినటువంటి దశరథుని యొక్క కళేబరాన్ని పార్థివ దేహం ఈ దేహాన్ని చూడటం కోసమని చెప్పి జనమంతా వస్తున్నారు. ఈ లోపల మార్కండేయుడు, మౌద్గల్యుడు, కాశ్యపుడు, గౌతముడు, ఈ ఋషులందరూ కూడా వచ్చి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు, అలాగ కానీ ఉండే మాట ఉంటే రాజ్యం అధర్మంగా నడుస్తుంది, ఏం చేయాలంటే ఒకరికొకరు ఇంకా చెప్పిన మాట వినకుండా ఉంటారు, ఎవరిని ఎవరు ఏం చేస్తారో తెలియనటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి నుంచి రాజ్యాన్ని కాపాడాలి అని అంటే తప్పనిసరిగా రాజు ఉండి తీరాలి. రాముడు అడవులకు వెళ్ళిపోయాడు, భరతుడు లక్ష్మణుడు సహా వెళ్ళిపోయాడు. ఇక ఉన్నదల్లా భరతుడు, శత్రుఘ్నుడు మాతామహులింటికి వెళ్ళారు, తాతగారింటికి వెళ్ళారు. మరి ఎట్లా ఇప్పుడు భరతుడు తెప్పించాలి, అది అనివార్యం, వేగంగా తెప్పించండి. సరైనటువంటి వాళ్ళని పంపించి వేగంగా తెప్పించండి, రాజు లేనటువంటి రాజ్యం చాలా ఇబ్బందుల పాలవుతుంది, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ అనడంతో సరే సమాలోచన చేద్దామని చెప్పి అందరూ ఒక దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సేవకులను వాళ్ళని పిలిచారు, మీరు భరతుణ్ణి తీసుకొని రావాలి, భరతుడి దగ్గరికి వెళ్ళి దశరథుడు చనిపోయాడన్న విషయం కానీ, రామలక్ష్మణుడు సీత సహితుడైనటువంటి రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయాడన్న సంగతి కానీ చెప్పకూడదు. చూడండి, ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే టెక్నిక్స్, అర్జెంటుగా తీసుకురండి, ఒక రాచకార్యం ఉంది, అది నీ వల్ల అవుతుంది కనుక నిన్ను తొందరగా తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకురండి. మీ ముఖాల్లో ఎక్కడా కూడా వాడుదనం కనబడకూడదు, ముఖంలో కనబడితే అతనికి తెలిసిపోతుంది, పోలుస్తారు కనుక మీరు ఎలా ఉండాలి, ఆనందంగా కనబడాలి, నవ్వుతూనే ఉండాలి. అది ఎంత కష్టం, అది చాలా కష్టమైనటువంటి పని కనుక మీరు నవ్వుతూనే విషయం చెప్పకుండా ఎలా అయినా సరే భరతుణ్ణి వేగంగా ఇక్కడికి తీసుకురండి. తైలద్రోణిలో ఉంచినంత మాత్రాన ఎక్కువ కాలం ఉండేందుకు అవకాశం కనబడదు కనుక కొంచెం ఎంత వేగం పంపిస్తే, ఎంత వేగం తీసుకొస్తే అంత మంచిది అని చెప్పడంతో వాళ్ళు బయలుదేరారు. చాలా దూరం, 8 రోజుల ప్రయాణం, ఒక రోజు 2 రోజులు కాదు, 7 రోజుల ప్రయాణం, 8వ రోజు జరుగుతుంది చెప్తామండి. ఇప్పుడే అది ఒకవైపు అప్ అండ్ డౌన్ కాదు, ఒక్కరోజే ఇవి బయలుదేరుతున్నా. ఎట్లా బయలుదేరి, వడిగల అశ్వంబులను రథములను గురించి చాలా వేగంగా వెళ్ళేటువంటి రథాలని, గుర్రాలని పూజించారు, గుర్రాలకి రథానికి పూజించారు, చక్కని గుర్రాల మీద కొంతమంది లిమిటెడ్ చాలా తక్కువ మందితో పరివారంతో వెళ్ళారు, బయలుదేరారు వాళ్ళు. ఆ వెళ్ళడం మొత్తం అంతా కూడా కోసల దేశం తాలూకా పొలిమేరలే అవన్నీ కూడా. ఆయన ఉన్నది కేకయ మహారాజు పరిపాలన చేస్తున్నటువంటిది గిరివ్రజపురం, అది ఆ గిరివ్రజపురం వెళ్ళాలి, అనేకమైనటువంటి నదులను దాటి వెళ్ళాలి, అన్ని చాలా నదులు అక్కడ ఉన్నాయి, ఆ నదులన్నింటినీ దాటాలంటే చాలా కష్టం, ఆ అడవులు కూడా దుర్గమమైనటువంటి అడవులు, ఆ అడవి మార్గాల్లో వెళ్ళాలి. వీళ్ళు ఆ సుందరమైనటువంటి దృశ్యాలను చూస్తూ మొత్తం అసలు అయోధ్యలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మరిచిపోయారా అన్నట్టు అయిపోయింది వాళ్ళకి. ఎప్పుడు కూడా నేచర్ చాలా గొప్పది, మానసికమైనటువంటి వ్యధలను, బాధలను గన మన తాలూకా ఏ రకమైనటువంటి మానసిక తాపములు ఏ ఉన్నా సరే అవి పోగొట్టగలిగేటువంటిది కేవలం నేచర్, ప్రకృతి, చక్కటి చెట్లు, వికసించిన పువ్వులు, వాటిని చూస్తే చాలు. ఒక యోగి ఆత్మకథలాగే ఇంకొకటి ఉందండి ఆ పుస్తకం, అది సినిమా కూడా తీస్తారనుకున్నారు కానీ అది తీయబడలేదండి. అది పుస్తకం పేరు గుర్తు రావట్లేదు నాకు. ఆస్తులు పరిత్యజించి
ఆ భారతదేశానికి వచ్చినటువంటి ఒక యోగి కథ. తన ఆస్తులు మొత్తం అన్నింటి కూడా అమ్మేసుకున్నాడు ఆయన. ఎంతో ఆస్తి అందులో చెప్తాను, అదంతా చాలా పెద్ద చరిత్ర. దాంట్లో ఉన్నటువంటిది కొంచెం, ఒక గులాబీ పువ్వు, రోజుకి ఒక గులాబీ పువ్వుని చూస్తూ ఒక పావు గంట కూర్చుంటే 15 రోజుల్లో నీ లైఫ్ స్టైలే మారిపోతుంది అంటాడు. అందులో నీ జీవన విధానమే మారిపోతుంది అంటాడు. రోజుకి ఒక రోజు ఒక గులాబీ పువ్వుని అలా పట్టుకొని చూడడమే, అలా చూస్తూ ఉండిపోన్నాడు అంతే. ఆయన ఇస్తాను ఒకవేళ పుస్తకం చదవండి, చాలా బాగుంటుంది. అందులో మొత్తం అంతా కూడా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలో ఇచ్చాడండి, చాలా బాగుంటుంది. అంటే అది ఇది వాస్తవంగా చెప్తున్నాను. మరి అసలు చెట్టుకే రోజు పువ్వులు పూసుంటే, అలా చెట్లు మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రకృతికి మించింది ఇంకేది లేదు కదండి. చక్కనైనటువంటి నేచర్ని అంతటినీ కూడా పాడు చేయడమే మన నేచర్. ఏది ఎక్కడ ఏ చెట్లు ఉంచారు, ఏం ఉంచారు అయ్యా? సహజం లేదు, అంతా కృత్రిమమే. ఇంత నిండా ప్లాస్టిక్ పువ్వులే. అక్కడ జడలో కూడా ప్లాస్టిక్ పువ్వే. మన అక్కడ గరికపాటి నరసింహారావు గారు ఒకసారి ఫారెన్ వెళ్ళారాయన. వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఆవిడ తులసి మొక్క చుట్టూ నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ తిరుగుతోంది. తిరిగి తర్వాత ఇన్ని నీళ్లు తులసి మొక్కకు పోసింది. ఈయన తులసి చెట్టు చూశాను ఆయన. ఏంటిది మన పక్క తులసి మొక్కలకి ఆకులు కింద వాడిపోతూ ఉంటాయి, ఈ తులసి మొక్క ఏమిటి వాడలేదు, ఆకులు ఇలా సజ్జగా ఎంత బాగున్నది అమ్మా, ఇది ఏం మొక్క ఎంత బాగా పెరుగుతోంది అని అంటే, ఇది ప్లాస్టిక్ మొక్క గురువు గారు, ప్లాస్టిక్ తులసి మొక్క. ఇంకా వైభవం ఏమిటంటే దానికి నీళ్లు పోయడం ఒకటి, పూజ చేసింది కదా. చేస్తాం, ఆయన నవ్వుతాడేగా ఇలాగ. అప్పుడు ఆయన అన్నాడు, గడికపాటి అన్న మాటలే చెప్తున్నాను నీకు అమ్మా, ఇది కూడా బాగానే ఉంది, అది ఒక ప్లాస్టిక్ మొగుని చేసుకోలేకపోయావా, పడి ఉంటాడు ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడకుండాను. ఏం పనులు ఇవి, ఏమిటి ప్లాస్టిక్, దానికి ఒక అర్థం బద్ధం ఉండక్కర్లేదు అంటాడు ఆయన. సరే, ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. చాలా చక్కగా వెళుతున్నాయి రథాలు, గుర్రాలు, చక్కటి గాలి. కృష్ణారావు గారు నాకు అతను దిగబెట్టడానికి వచ్చినప్పుడు అలా అంటుంటారు, బా చూడండి గురూజీ ఎంత బాగుంది గాలిని. నేచర్ ప్రకృతి సిద్ధమైన గాలికి మన ఏసీకి ఇది ఎంత తేడా, చెప్పడానికి అలవికా అంత తేడా. ఆ ఆనందమే వేరు. అయితే వీళ్ళు ఇలా వెళుతున్నారు, ఇక్కడ ఇలా ఉంటే ఎక్కడికక్కడ వాళ్ళకి దొరికేటువంటి పళ్ళు తింటున్నారు, దుంపలు తింటున్నారు, చక్కని ఆహారం తింటున్నారు, హాయిగా ప్రయాణం చేస్తున్నారు. మన వాళ్ళు ఇప్పుడు పెడితే చెప్పారు ఏమిటది, పారిజాతం ఆకులు కషాయం పెట్టుకో, కాకర ఆకులు కషాయం పెట్టుకో, తులసాకులు కషాయం పెట్టుకో. ఇది వికారం వెరితలను వేయడం అంటే ఇదే అన్నమాట. శుభ్రంగా చారు పెట్టండి, ఉగాది పచ్చడి ప్రతిరోజు తినచ్చు. ఉగాది పచ్చడి ఏమిటి ఉంటుంది, షడ్ రుచులు ఉంటాయి. ఏమిటి, తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. షడ్ రుచులు, 6 రుచులు. ఏమిటి ఏమిటి 6 రుచులు, తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. ఈ 6 కూడా చారులో ఉన్నాయి. ఈ 6 చారులో ఉన్నాయి. పెట్టండి, 4 మిరియాలు వేయండి. అందులో పులుపు వేస్తారా, ఈరా ఉందా, మెంతులు వేస్తారా, చేదు ఉందా, మరి ఇంకా కరివేపాకు వేస్తారా, కారం ఉందా, చిన్న బెల్లం కూడా వేస్తారండి, వెయ్యాలి, చిన్న బెల్లం కూడా వెయ్యాలి. ఈ 6 రుచులు తాలూకా ఉగాది పచ్చడి ప్రతిరోజు మనం తింటున్నట్టే. ఎందుకు మామిడికాయ ముక్కలకే, దాన్ని పులుపు కోసం వేసుకున్నవి అవి అంతే, ఆ పులుపు ఈ పులుపు. కనుక ఆ చారానం రోజు తింటే చాలదండి, ఏ వైరస్లు ఏమీ ఇబ్బంది పెట్టవు కదా. సరే మళ్ళీ అక్కడికి వద్దామండి. ఈ
చక్కగా ఆహార పదార్థాలన్నీ స్వీకరిస్తూ ప్రకృతిని అనుభవిస్తూ రథాలతో పాటుగా వస్తూ ఉన్నారు గిరివ్రజపురం చేరడం కోసమని. అది ఉదయం కాలం అక్కడ బయలుదేరారు. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. భరతుడు రెండు రోజుల నుంచి నిర్వికారంగా అలాగా ఉండిపోతున్నాడు. ఎందుకో తన మీద తనే స్పృహ లేకుండా ఏదో కోల్పోయిన వాళ్ళగా ముఖం వాడిపోయి ఉంది. చాలా ఇబ్బందిగా ఉన్నాడు. ఇది సిక్స్త్ సెన్సో సెవెంత్ సెన్సో ఎయిత్ సెన్సో నాకైతే తెలియదు, కానీ ఏదో సెన్స్ లెస్ కాకుండా ఉంటే చాలు. సెన్స్ ఉంటే చాలు, ఏమంటారు అంతే కదండి. కనుక మనకి ఎక్కడైనా మన వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది జరిగితే, ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అందరికీ అనుభవంలో ఉన్నటువంటి అంశం. మనకి తెలియదు కానీ అనవసరంగా ఎందుకు మన మనస్సు కలతబడుతూ ఉంటుంది. అది అనవసరం కాదు. అక్కడెక్కడో మన ఆత్మీయులకి, మన బంధువులకి ఎక్కడో ఏదో ఆ ప్రాబ్లం వచ్చింది అని అనిపిస్తుంది. పెద్దవాడు అలాగే చెప్పేవారు. రాత్రి మంటలు మండుతున్నట్టుగా కానీ కలొస్తే తెల్లవారేసరికి ఎవరో శమత్తాడినట్టుగా పెద్ద పిల్ల అయినట్టు విషయం తెలుస్తుంది అనేవారు. నిజమే, ఎవరో మొత్తం మీద ఊళ్ళో ఎక్కడో ఒక పిల్ల మాత్రం పెద్ద పిల్ల అయ్యేది. ఈ కళకిన దానికి సంబంధం ఏంటి? ఎన్నండి, చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత మన సిక్స్త్ సెన్సులు, అసలు సెన్సే పోయిందిలేండి. ఏవి మన సెల్ ఫోన్లు వచ్చే సెన్స్ లేకపోవడమే సెల్ ఫోను. అమ్మా సెన్సారా? సెల్ కాదు కాదు, జ్ఞాపకం వచ్చింది. ఇవి సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత సిగరెట్లు తాగరాదు అని అంటాడు. అంతవరకు కూడా జేబులోనే ఉంటాయి. అది వాడు ఎప్పుడైతే వేసాడో జేబులోని సిగరెట్ తీసి ముట్టిస్తాడు. వీడికి అప్పుడే జ్ఞాపకం వస్తుంది. అయితే కళలోనేటువంటివి వచ్చేటప్పటికీ మనలో ఉండేటువంటి ఏదో ఒక ఆకర్షణ అది పనిచేస్తుంది. ఇప్పుడు ఆ రకమైనటువంటి స్థితి ఇప్పుడు కనపడటం లేదు. ఎవరికి కళలు రావటం లేదు, కళలు కనేంత తీరిక ఎవరికి లేదు. అసలు మరి ఏ సెన్సు లేదు, సిక్స్త్ సెన్సు లేదు. అసలు ఒరిజినల్ సెన్స్ ఒకటి ఉంటే కదా ఇంకా సిక్స్త్ సెన్స్ దాకా వెళ్ళిపోవడానికి. అంత వరస్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రపంచం. ఏంటి మార్చావా నువ్వు? షార్ట్ ఏది మార్చినట్టున్నా? లేదా నిన్న నేను ఇవన్నీ తీసేసాను కదా. తీసేసిన తర్వాత మావాడు మానవుడు అంటాడు, నిజరూప దర్శనం అయిందట ఆవిడికి. ఇప్పుడు పిల్లలు ఎంత అంటే నిజరూప దర్శనం, తాతగారు నిజరూప దర్శనం అవుతున్నాడు. అమ్మమ్మ మా అమ్మ చూడమంటాడు. నేను అవతలకు వచ్చి ఇలా చేసి పెట్టి నిలబడ్డాను. వాళ్ళని ఎందుకు, వాడు చేసిన కామెంట్ నేను ఎందుకు వద్దని అని. కనుక భరతుడు అంటాడు, చాలా బాధపడిపోతున్నాడు ఆయన. స్నేహితులు అందరూ వచ్చారు. అరే ఏంటిది భరత, నువ్వు శత్రుఘ్నుడు బాగానే ఉన్నాడు కొంచెం పర్వాలేదు, కానీ నువ్వు మరీ ముఖం వేలేసి అలా కూర్చున్నావు ఏంటి? అలా నువ్వు ఉండడం మాకు ఇష్టం లేదు. ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చుట్టూ కూర్చున్నారు. వాడు వీణ వాయించినవాడు, వాడు పాటలు పాడినవాడు, ఒకటి జోక్స్ చెప్తుండడం, అంటే సరదాగా హాస్యభరితమైనటువంటి సన్నివేశాలు చెప్పడం, ఇవన్నీ చేసి నవ్విద్దామని భరతుడిని విశ్వవిధ అలా ప్రయత్నం చేశారు. ఏదో ఒకసారి ఇలా నవ్వేసి మళ్ళీ ఊరుకుండిపోయేవాడు. మరీ ప్రియ స్నేహితుడు ఒకటి దగ్గరగా వచ్చి, నిన్ను చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది స్నేహితుడిగా నేను అడుగుతున్నా, అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, అసలు ఇక్కడేం నీకేమిటి లోటు వచ్చింది, తాతగారు ఏమైనా అన్నారా, మరి అమ్మమ్మ ఏమైనా అన్నారా, అసలు ఏం జరిగింది నీకు, శత్రుఘ్నుడు ఏమైనా అన్నాడా, లేదు మా ఫ్రెండ్స్ వల్ల నీకేమైనా ఇబ్బంది వచ్చిందా చెప్పు, అలాగైతే మేము వెళ్ళిపోతాం అని అన్నారు. ఏం కాదు, నాకు రాత్రి ఒక కళ వచ్చింది, ఆ కళ నన్ను కలత పెడుతుంది, అది చాలా ఇబ్బందిగా ఉంది ఆ కళ అని ఆ ప్రియ స్నేహితులు అందరు స్నేహితులు వింటున్నారు చెప్తున్నాడు. ఏమిటో కళ అని అడిగారు. వాడు అడిగితే మా నాన్నగారు ఎక్కడి నుంచో ఒక పెద్ద ఎత్తైన ప్రదేశం నుంచి బాగా
కలిపిసి నేలలాగా ఉన్నటువంటి పేడలో పడిపోయి కప్పలాగా ఈత్తున్నారు ఆయన. ఆ దశరథుడు కళ కప్పలాగా అందులో ఈదుతూ ఉన్నట్టుగా కనబడుతుంది. ఆయన నోటి నిండా ఈ పేడతో కూడినంతా కూడా నోటికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది, నోట్లోకి వెళ్ళిపోతుంది. ఆయన ఉమ్ముతున్నారు. చాలా చికా కనిపించింది నాకు. మరకం చేసేపు అయిన తర్వాత ఆయన నవ్వుతున్నారు. నవ్వుతూ ఏం చేస్తున్నారంటే ఒంటంత లెక్క కూడా నూనె రాసేసుకుంటున్నాడు, మీద నూనె పోసేసుకుంటున్నారు. ఒంటంత లెక్క నూనె పోసుకొని నూనెలో దొర్లుతున్నారు. నేల మీద పడి అటు ఇటు ఇటు అటు పొరలాడుతున్నారు. తర్వాత వేగంగా వెళ్ళేటువంటి గాడిదలను పూంచినటువంటి ఒక రథం ఉంటే ఆ రథంలో కూర్చున్నారు. ఆ రథం అస్తవ్యస్తంగా అసహ్యకరంగా ఉంది. అలాంటి రథంలో కూర్చుని దక్షిణ దిక్కుగా ఆయన ఎడుతున్నట్టుగా కనబడుతున్నారు. ఒక నల్లనైనటువంటి వికృతమైనటువంటి రాక్షసి ఒకటి వచ్చినట్టు మా నాన్నని వెక్క పట్టుకుని లాగుతున్నట్టుగా కనబడుతుంది. ఆయన పెద్దగా కేకలేస్తున్నారు. నాకు భయంతో వణికిపోయాను ఆ రాత్రి. కళ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది నాకు వచ్చినటువంటి కళ. ఈ కళ వల్ల అయితే రాముడైనా చనిపోవాలి, లేదా లక్ష్మణుడైనా చనిపోయి ఉండాలి, లేదా మా నాన్నగారైనా చనిపోయి ఉండాలి, లేకపోతే ఏం జరిగి ఉండాలి? ఎవరో చనిపోవడానికి అవకాశం లేదు. ఈ కళ వస్తే వీళ్ళలో ఎవరు చనిపోయి ఉంటారు? అది నాకు మనసంతా కూడా బాధగా ఉంది. నేను భరించలేకపోతూ ఉన్నాను అని ఇలా మాట్లాడుతున్న సమయంలోనే ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ప్రవేశించారు. రాజగృహం, ఆ పట్టణం పేరు రాజగృహం. దాని పేరు మొత్తం గిరివ్రజపురం. అది వీళ్ళు ఉంటున్నటువంటి గ్రామం పేరు రాజగృహం అంటారు. ఆ రాజగృహంలోకి వాళ్ళు వచ్చి రాజమందిరంలోకి ప్రవేశించారు. ప్రవేశించగానే కేకయ్య రాజు పలకరించారు వాళ్ళని. యుధాజిత్తు అంటే మేనమామ అన్నమాట. మేనమామ కూడా అమ్మగారి అన్నదమ్ముడు. ఈ కైకకి అన్నదమ్ముడు యుధాజిత్తు. వీళ్ళిద్దరూ కూడా పలకరించారు. రండి కూర్చోండి అన్నారు. చక్కని ఉచితమైనటువంటి ఆసన కౌశల్య అన్నా కైకేయి వాళ్ళన వాళ్ళ అన్నదమ్ముడు అన్నమాట. యుధాజిత్తు అతని పేరు. ఈ పేర్లు జ్ఞాపకం ఉంచుకోండి, చాలా కష్టమే. ఎంత ఎక్కడ దొరకవు. ఇందాక చెప్పాను, శ్రావణ కుమారుడు తండ్రి శాంతవాన్ కుమార్, తల్లి జ్ఞానవతీ దేవి. రాసుకోండి, లేకపోతే మళ్ళీ ఇది వేస్తే మీకు ఇందులో రికార్డ్ అయిపోయి ఉంటాయి కనుక మీకు తెలుస్తుంది. ఈ యుధాజిత్తు వీళ్ళు చక్కగా ఆదరించారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత భరతుణ్ణి అడిగారు. భరతుడితో రాచకార్యములు ఉన్నాయని చెప్పి వశిష్ఠులు వారు మమ్మల్ని పంపించారు అని అడిగితే, సరే అందరూ క్షేమమే కదా, ముందు అది చెప్పండి అని అన్నాడు భరతుడు. ఎంచదంటే ఈయనకు వచ్చినటువంటి కళ ఒకటి ఉంది కదా, దీనివలన అందరూ కుశలమా, అందరూ బాగున్నారా అని అడిగాడు. అందరూ బాగున్నారు. దశరథుడు ఎట్లా ఉన్నారు, మా నాన్నగారు ఎలా ఉన్నారు, ఆయనకేం? ఆయన నిక్షేపంగా ఉన్నారు. ఆయనకి శరీరానికి ఏ రకమైనటువంటి ఏ బాధ లేకుండా హాయిగా ఉన్నారు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. రాముడు ఆయన హాయిగా ఉన్నారు. సీత మా అంటే మా తమ్ముడు లక్ష్మణుడు, తమ్ముడు అవుతారు మా తమ్ముడు లక్ష్మణుడు అని బాగా ఉన్నారండి. ఎవరికేం ఇబ్బంది ఏం లేదు, మీరు ఎందుకు అలా అడుగుతున్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు. మరి మా పెత్తల్లి కౌశల్య గారు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నారు. సుమిత్ర మా లక్ష్మణుడి తల్లి, అదే శత్రుఘ్నుడి తల్లి, ఆవిడ ఎలా ఉన్నారు? అందరికీ స్నేహంతో, అందరితో స్నేహంగా మెరిగేటువంటి సుమిత్ర, మంచి మిత్రత్వం కలిగినటువంటి బుద్ధి కలిగినది. ఆవిడ ఎలా ఉన్నారు? సహజంగా కోప స్వభావి, స్వార్థపరురాలు, దుర్మార్గపు ఆలోచనలు చేసేవారు. ఆయన మా అమ్మగారు ఎలా ఉన్నారు? ఇలాగే అన్నాడు ఆయన.
నేను ఇప్పుడు చెబుతున్నది మీకు ఖచ్చితంగా వాల్మీకి రామాయణమే అందులో యథార్థంగా ఆయన మాటిన మాటలు నేను చెప్తున్నాను. ఇదేవి స్వకపోల కల్పితలేమి కావు. ఈ దుర్మార్గురాలు ఎట్లా ఉంది చూడండి అక్కడ. అంటే వాడు ఎట్లాంటి వాళ్ళైనా సరే వాడు చేసేటువంటి తప్పు పని ఏదైతే ఉందో దానిని గురువైనా తండ్రి అయినా తల్లి అయినా సరే క్షమించడానికి వీలు లేదు. వాడు సరైనటువంటి పద్ధతిలో రావాల్సిందే. అది ఎవరట కానివ్వండి, కొడుకైనా కానీ, అన్ని చాలా ఇందులో ధర్మ సూక్ష్మ తర్వాత తర్వాత ఒకటి ఒకటి వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది ఆవిడ అని అడిగితే ఆవిడకేమండి, హాయ్, చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగున్నారు, మీరు తొందరగా బయలుదేరితే బాగున్నాను. ఎంచేతంటే అక్కడ ఉండేటువంటి రాచకార్యాలు అలాంటివి ఏంటమ్మా, నా వల్ల నిర్వర్తింపవలసినంత రాచకార్యం ఏముంది? ఎలా ఏదైనా పనులుంటే అన్నయ్య చూస్తారు, నాన్నగారు చూస్తారు, అందరూ ఉన్నారుగా, నేను చూడవలసినంత పని అది, నా వరకు రావలసినంత అవసరం ఉందా? ఏంటి అసలు ఏదో మీరు దాస్తున్నట్టుగా ఉంది, అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు స్వామి, మీరు వేగంగా బయలుదేరండి. నవ్వుతూ లోపల అపారమైనటువంటి బాధని దాచుకొని ముఖం మీద చిరునవ్వులు చిందించడం అన్నది అది సామాన్యమైన పనేమి కాదు. చాలా కష్టం అది, అన్నిటికంటే గొప్ప కష్టమైనటువంటి నటన. బయలుదేరండి మీరు అని చెప్పి భరతుణ్ణి తొందరపెట్టారు. వెంటనే యుధాజిత్తు ఏమిటో వాళ్ళంతగా అంటున్నారు కనుక తగిన ఆహారాలన్నీ కూడా స్వీకరించండి అన్నారు. వాళ్ళు రాజలాంఛనంగా కావాల్సిన భోజనాలు పెట్టారు. యుధాజిత్తుకి ఆభరణాలు కొన్ని పంపించబడ్డాయి అక్కడి నుంచి. ఇవి పంపిస్తే వాళ్ళు నమ్ముతారు, లేకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. కనుక బట్టలు, కొన్ని రకాలైన రత్నాలు, కొన్ని గుర్రాలని, కొన్ని ఆవుల్ని అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇచ్చారు వాళ్ళకి. ఇవన్నీ కూడా ఇచ్చారని అంటే మామూలుగా ఇక్కడ బాగున్నట్టే కదా లెక్క. అలాగ వాళ్ళకి నమ్మకం కలిగింపు చేయడం కోసం ఇవన్నీ ఇచ్చారు. ఈ వస్త్రాలని ఆభరణాలని అన్నింటినీ కూడా యథాజిత్తుకి, మేనమామ గారికి, తర్వాత తాతగారికి, ఆయనకి, అమ్మమ్మగారి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అవి తీసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ అయిన తర్వాత భరతుడు బయలుదేరుతున్నాడు, శత్రుఘ్నుడు బయలుదేరుతున్నాడు. వాళ్ళకి తిరిగి వాళ్ళు పంపించేటప్పుడు బట్టలు పెట్టారు, మళ్ళా ఆభరణాలన్నీ కూడా పెట్టి వాళ్ళ లాంఛనం ప్రకారంగా మనవడు రాకరాక వచ్చినటువంటి మనవడు పెళ్ళై కొత్తగా వచ్చినటువంటి జంట, కొత్తగా వచ్చినటువంటి జంట కదా మనవాడు అంటుంటారు. ఈ మధ్య కొత్తగా పెళ్ళయిందని, మరి పాతగా పెళ్ళి ఒకటి ఉంటుంది ఏంటి, కొత్తగా పెళ్ళి ఒకటి, అర్థం పద్ధం లేని భాష ఇది. పెళ్ళైన కొత్త జంట అంటే బాగుంటుంది, అది కూడా మణికిరథ నన్ను అడిగితే కొత్తగా పెళ్ళయిందండి అని అంటారు. మరి పాతగా పెళ్ళేప్పుడు మరొకటి అయింది ఏంటి, అక్కడ అర్థం పద్ధం లేని భాష అంటే భాషను అట్లా పాడు చేశారు, ఎలా మాట్లాడాలో తెలియక వాడుక భాష. సరే బయలుదేరుదామని బయలుదేరించేశారు. భరతుడు కూడా ఈ ఆభరణాలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మరి బోల్డన్ ఉన్నాయి, ఏవో కొద్ది కొద్దిగా పెట్టండి అన్నారు. కొన్ని తినుబండాలు ఇలాంటివి ఏవో పెట్టారు, తోపలో తినడానికి పనికొచ్చి మనకు ఉంటాయి కదా, మనం ఏదైనా క్యాంపు బయలుదేరితే చెగోడీలు, చెప్పులు, జంతికలు ఏవో ఉంటాయి ఇట్లా. మరి వాళ్ళు అప్పుడు ఏం చేసి పెట్టారో మనకైతే తెలియదు. ఏమో మొత్తం మీద మాత్రం తినుబండారాలన్నీ కూడా పెట్టారు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. ఏమంటే మనకి హైదరాబాద్ క్యాంప్ ఉంది అని అనుకుందాం. ఈ ఎక్కడికో దగ్గర క్యాంప్ హైదరాబాద్ పెట్టుకోండి. క్యాంప్ బయలుదేరాలని అంటే రాత్రి అంటే రేపటికి బ్యాగ్ ఇక్కడ సర్దుతాం. ఏం పేమెంట్ సర్దుతాం? ఇవన్నీ రాత్రి ఆలోచిస్తాం టికెట్. కానీ ఆ క్యాంప్కి అతి జాగ్రత్త పడి చాలా జాగ్రత్తగా వస్తువులన్నింటినీ కూడా సేకరించి బ్యాగ్ నిండా సర్దుకుంటాం. కానీ చివరిలో ఒక పెద్ద క్యాంప్ ఉంది, దానికి ఏం సర్దినట్టు
వాటికి ఏం ఏ పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చేశాము, పుణ్యం ఏ ఏవి పట్టుకొని వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు ఎప్పుడన్నా ఎప్పుడొకప్పుడు అక్కడికి పట్టుకొని వెళ్ళాలిగా, ఏం పట్టుకొని వెళ్ళాలి. కనుక ఇప్పటి నుంచే దానికి కావలసినటువంటి సరంజామా అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడే సర్దుకుంటూనే ఉండాలి, సర్దుకుంటూనే ఉండాలి. బయలుదేరేశారు భరతుడు మొత్తం అందరూ కూడా, అన్ని కూడా చూస్తూ మధ్య మధ్యలో అడుగుతూనే ఉన్నాడు వాళ్ళని అందరినీ కూడా, ఆగుతున్నప్పుడు అలా కూడా, ఏం జరిగింది, ఏం జరిగింది, ఎలా ఉన్నారు, అసలు పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థితి ఏంటి, ఇవన్నీ కూడా నాకు చెప్పండి అంటే, ఏం లేదు స్వామి చాలా బాగానే ఉన్నారు, చూడండి ఈ చెట్లు ఎంత బాగా పూసినాయో, చూడండి ఈ కాయలు అస్సలు ఎక్కడ కూడా ఇలాంటి ఉండవండి అని మాట మార్చేస్తున్నారు వాళ్ళు. ఈయన అడుగుతూనే మాట మార్చి చెప్తున్నారు కదా. లోపల అనుకుంటున్నారు ఎంత దురదృష్టవంతురాలు కైక, ఇంత మహానుభావుడైనటువంటి భరతుడు, ఇంత ధర్మపరుడు, అనుక్షణం కూడా ఆవేదన చెందుతున్నటువంటి మహానుభావుడు, ఇట్లాంటి వాడిని వదిలేసి ఇలాగా ఈయన్ని రాజ్యానికి రాజుని చేద్దామనుకుని రామచంద్రుడిని అడవుల పాలు చేసింది, అధర్మపరుడు భరతుడిని ఎవరైనా నిందిస్తారనే ఆలోచన కూడా లేకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందంటే వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మామిడి చెట్టుకి పూత చిన్న పువ్వులు ఉంటాయి, చిన్న పువ్వులు ఉంటాయి, ఇంత చిన్న పువ్వుల నుంచి కాయలు ఏమాత్రం వస్తాయి. కనుక మోదుగు చెట్టు ఉంటుంది, మోదుగు చెట్టు ఇంతేసి పువ్వులు పూస్తుంది, కనుక ఎంతేసి పువ్వులు పూస్తున్నటువంటి మోదుగు చెట్టుకి అంతేసి కాయలు వస్తాయి, పెద్ద పెద్ద కాయలు వస్తాయి. ఇంత చిన్న పువ్వు పూసినటువంటి మామిడి చెట్టుకి ఏం కాయలు వస్తాయి, ఏం ప్రయోజనం ఈ మామిడి చెట్టుకు ఉంది అని మామిడి చెట్టును నరికేసి మోదుగు చెట్టును పెంచినట్టయింది కైక పరిస్థితి. నిజానికి ఎంత చిన్న పువ్వు పూసినటువంటి మామిడి చెట్టు ఉపయోగం ఎంత, అంత పెద్ద పువ్వులు పూసినటువంటి మోదుగు చెట్టు ఉపయోగం ఎంత. మోదుగు పువ్వులని మీకు తెలియలేము, ఎర్రగా పూస్తాయి. కనుక మనం ఇదంతా కూడా లైఫ్ స్టైలే, ఇది జీవన విధానమే, ఇది మొత్తం అలా అనుకుంటూనే ఉన్నారు. ఇక భరతుడు రాజ్యంలోకి కాసేపట్లో ప్రవేశించబోతున్నాడు, ఆయన అయోధ్య నగరానికి దరిదాపులకు చేరుతున్నాడు. అల్లంత దూరం నుంచి ఆయన కేతనం గాలికి ఎగురవ్వలే కదా, గాలి కదులటం లేదా ఏమి అయోధ్యలో, ఆ పైన జెండ కదలటం లేదేంటి అని దూరంగా నుంచి అంటున్నాడు ఆయన. అంటే వాళ్ళందరూ అంటారు అయ్యా భరత మహారాజా, మీరు నగరంలో ప్రవేశిస్తూ ఉన్నారు, ఆనందంగా మీరు ప్రవేశించండి, మీరు రాజులు అని అన్నారు. నేను రాజుని ఏమిటయ్యా, రాజపుత్రుడను మాత్రమే రాజుని కాను అన్నాడు. అంటే వాళ్ళు సూచకంగా చెప్తూ ఉన్నారు, నమస్కరిస్తూ నగరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో స్వస్తి.